ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రీసెంట్ గా ఒక ఆర్టికల్ రాశారు అదేంటో ఐస్టిఎస్ కి చూద్దాం వినండి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అక్రమాల అడ్డగా ఉన్న రాష్ట్ర సంస్థ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ఏపీఎస్డిసి గుట్టు జాతీయ స్థాయిలో రట్టవడంతో జగన్ సర్కార్ కొత్త అప్పుల కోసం కొత్త కంపెనీలు లైన్లోకి తెచ్చింది ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీకి రాష్ట్ర ఆర్థిక శాఖ భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెందిన హైదరాబాద్ బ్యాంక్ లో నమోదు చేసింది దీన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా నాన్ డిపాజిట్ టేకింగ్ విభాగం కింద ఆర్బీఐ నమోదు చేసుకుంది అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదు కానీ గడిచిన నెల రోజుల్లోనే రాష్ట్రంలోని స్కూళ్ళు కాలేజీలు బోర్డులు యూనివర్సిటీలు కొన్ని కార్పొరేషన్ల నుంచి ఐదు శాతం వడ్డీకి మూడు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల డిపాజిట్లు ఈ కంపెనీ స్వీకరించింది అప్పుల పరిమితి తప్పించుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ ప్రస్తుతం బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదు కేంద్రం ఇచ్చిన పరిమితి దాటిపోయింది కానీ అయిపోలేదంటూ ఆర్థిక శాఖ ఆర్బీఐకి తప్పుడు లెక్కలు చూపిస్తుంది వైట్ కాలర్ మోసగాళ్ల చిట్టాల్లో లుసుకులు వాడి ఎలాగైతే ఆర్థిక అక్రమాలకు పాల్పడతారో జగన్ సర్కార్ కూడా సరిగ్గా అదే పని చేస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు ఎస్బీఐకి సంబంధించి ఎన్బీబీఎఫ్ డిపాజిట్లు స్వీకరించకూడదనే అంశం మీద ఐఎఫ్ఐఎల్ మార్గదర్శ లాంటి సంస్థలకి ఈ విషయంలో చాలా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే పందాలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తోందని నిపుణులు చెప్తున్నారు అప్పుల కోసం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ సృష్టించి మద్యం మీద అదనపు పన్ను వేసి దాన్ని ఎస్క్రో చేసి అక్రమంగా ఇరవై కోట్ల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చారు ఈ అప్పంతా ఏడాదిలోనే లేదా రెండు మూడేళ్లలోనే కట్టేస్తున్నారా అంటే లేదు పద్నాలుగేళ్లకి చెల్లింపు కాలం పెట్టారు ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు ఒక్క ఏడాది చేస్తే సరిపోతుందా అంటే అదే లేదు ప్రతి ఏడాది అవసరమే రెండో ఏడాది వాటి రీపేమెంట్ అసలు వడ్డీ కొత్త పథకాల డబ్బులు ఆ మొత్తం పాతిక వేల కోట్లు చేరుకుంటుంది మూడు నాలుగు సంవత్సరాలు ఇంకా పెరుగుతుంది అవసరాలు కూడా పెరుగుతాయి కాబట్టి అప్పులు పరిమితి పెంచుకోవాలని అలా పెంచుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇప్పుడు కేంద్రం దీని మీద అభ్యంతరం పెట్టడంతో ఎస్టీసీని వదిలేసి కొత్తగా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని అంతో ఎంతో డబ్బులుండే కార్పొరేషన్లు స్కూళ్ళు కాలేజీలు బోర్డులు వర్సిటీ డబ్బుని ఐదు శాతం వడ్డీకి ఆస్తి చూపి లాగేసుకుంటూ వాటి ఖాతాల్లో ఖాళీ చేసే పనులు పడ్డారు నిజానికి గ్రాంట్లు ఉన్నాయి ఈ నిధులను ఆయా ఖాతాల నుంచి మొదట ఆ కంపెనీకి అక్కడ నుంచి రాష్ట్ర ఖజానాకు మళ్ళీ ఇచ్చారు అలా ఖజానాలో చేరిన నిధులతో ప్రభుత్వం తన అవసరాలను వాడుకుంటుంది పరిధి నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలా కేంద్రానికి దొరికిపోయారో ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అప్పుల పరిధి నుంచి తప్పించుకునేందుకు ఈ కొత్త కంపెనీ తరమే తీసుకొచ్చారు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కార్పొరేషన్ లో డబ్బులు డిపాజిట్ చేయండి ఐదు శాతం వడ్డీ ఇస్తాం విద్యా కార్పొరేషన్ పంపిన లేఖలో ఉన్న కన్సల్టెంట్ సంతకం ఉంది అంటే ప్రైవేట్ వ్యక్తి ఇవాళ ఉన్నారు రేపు ఉంటారో లేదు తెలియదు ఐదు శాతం వడ్డీకి వేల కోట్ల అప్పు తీసుకుంటున్న లేఖ మీద ఐఏఎస్ అధికారులు ఎందుకు సంతకం పెట్టలేదు ఇది అక్రమం కాబట్టి విషయం బయటకు వస్తే ఎలికిపోతామన్న ఉద్దేశంతో వారు పెట్టలేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుందంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని రాసుకొచ్చింది